హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, తిరుపతి పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఒక శుభవార్త. ఈ నెల అంటే అక్టోబర్ 19 మేము తిరుపతిలో క్యాంప్ పెట్టదలిచాము. సో ఎవరైనా సరే ఆ పరిసర ప్రాంతంలో ఉండి మా వద్దకు రావడానికి ఇబ్బందిగా ఉండి ఏదైనా సమస్య కనుక బాధపడుతున్నట్లయితే మీరు నేరుగా డాక్టర్ గారిని సంప్రదించేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా సరే కలవాలనుకుంటే అపాయింట్మెంట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో పెట్టడం అనేది జరిగింది. సో మీరు కలవాలి అని అనుకుంటే ముందుగా అడ్వాన్స్గా దీనికి 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది కూడా ఈ మా కాల్స్ అనేది సరిగ్గా కలవడం, ఎందుకంటే ఒక కాల్ చేస్తే అంటే మేము మాట్లాడే లోపు కనీసం ఒక 5 నిమిషాల టైంలో దాదాపు చాలా రకాల ఫోన్స్ ఎంగేజ్ అవుతుంది. సో అందరికీ కూడా మేము సమాధానం చెప్పలేకపోతున్నాము. సో మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి, కలవాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ఉంటుంది. మీ యొక్క అడ్రస్, అదేవిధంగా మీ యొక్క ప్రాబ్లమ్ని కనుక మాకు పెట్టి ఇలా తిరుపతి అపాయింట్మెంట్ కావాలని కనుక మీరు మెన్షన్ చేసినట్లయితే మేము మీకు కాల్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా మీకు అన్ని విషయాలన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అపాయింట్మెంట్ కోసం ఎవరైనా సరే మీరు కావాలి అనుకోండి, మెడిసిన్ కావాలి అనుకుంటే కనుక నేరుగా కాల్ కలిస్తే ఓకే, డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. లేదంటే మీరు మెసేజ్ పెట్టినా కూడా మేము కాల్ చేసి మీ సమస్య గురించి తెలుసుకుంటాము. సో దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా నేను నేరుగా తిరుపతికి తీసుకుని రావడం జరుగుతుంది. మీరే అక్కడ డాక్టర్ గారితో మాట్లాడి మెడిసిన్ తీసుకొని అన్ని వివరాలు కూడా కనుక్కునే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి కేవలం 200 రూపాయలు మాత్రమే అడ్వాన్స్గా పే చేసి ఈ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకున్న వారికి అమౌంట్ ఈ 200 రూపీస్ కూడా మేము మెడిసిన్లో డిడక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది సెకండ్ టైం తిరుపతిలో క్యాంప్ పెట్టడం అనేది సెకండ్ టైం. అంతకుముందు కూడా చాలామంది కూడా ఈ అవకాశం ఉపయోగపరచుకున్నారు. మీరు కూడా అనేక రకాల సమస్యలు కనుక బాధపడుతున్నట్లయితే ముందుగా మాకు కాల్ ద్వారా కానివ్వండి, లేదా మాకు వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా మా వెబ్సైట్ www.natuvaidyam ద్వారా కానీ మీరు అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు సమస్య, చాలామంది కూడా వయసు పెరిగిన కొద్దీ మా యొక్క లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోతుందని, దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పాలని చాలా మంది అడుగుతుంటారు. అయితే ఇంతకుముందు కూడా మేము ఎన్నో రకాల చిట్కాలు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే అందులో ఏది బెస్ట్ అని కూడా చాలా మంది అడుగుతుంటారు. సో ఆల్మోస్ట్ చిట్కాలు అన్ని కూడా మంచిగా ఉండి బాగా వర్క్ చేస్తాయి అనుకుంటేనే మేము వీడియో తీయడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఒక అద్భుతమైన చిట్కాతో మేము ముందుకు రావడం జరిగింది. ఇది డాక్టర్ గారి యొక్క పూర్తి వారి యొక్క సలహాల మేరకే ఈ చిట్కాలు కూడా అన్ని తీయడం జరుగుతుంది. సో చాలామంది కూడా ఇప్పటికీ మా చిట్కాలు వాడి మంచి రిజల్ట్ పొందడం కూడా జరిగింది. సో ఇటీవల కాలంలో సుమన్ టీవీ వాళ్ళు కూడా మా యొక్క చిట్కాలు నచ్చి మా యొక్క చెప్పడం విధానాలు కానివ్వండి, మా యొక్క సర్వీస్ కూడా అంతా నచ్చి రీసెంట్గా వచ్చి వారు కూడా మా వద్ద వీడియోస్ తీసి మేము కూడా పోస్ట్ చేస్తాం సార్ అని చెప్పి మమ్మల్ని సంప్రదించి వీడియోస్ కూడా పోస్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో మీరు కూడా ఇది, ఎందుకంటే ఈ ఛానల్ అనేది దాదాపుగా 2 ఇయర్స్ నుంచి చాలా జెన్యున్గా రన్ అవుతున్న ఛానల్. ఎంతోమంది కూడా మా వద్దకు వచ్చి కలుస్తున్నారు, ఎంతోమంది రాకుండా కూడా కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ కూడా పంపించడం అనేది కూడా జరుగుతుంది. సో ఈరోజు సమస్య చాలా మందికి వయసు పెరిగిన కొద్దీ కలుగుతున్నటువంటి లైంగిక సమస్యల గురించి. అయితే ముఖ్యంగా వయసు పెరగడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోవడం, శరీరానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలగడం వల్ల, అంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి కానివ్వండి, శారీరక ఒత్తిడిలో కానివ్వండి, ఇలా ఏదన్నా ఎక్కువగా వర్క్ చేయడం వల్ల, స్ట్రెస్ అవడం వల్ల కూడా అనేక రకమైన సమస్యలు రావడం జరుగుతుంది. కొంతమందికి షుగర్ వ్యాధికి అటాక్ అవ్వడం, దీనివల్ల పూర్తిగా సామర్థ్యం అనేది తగ్గిపోవడము, బాడీ హీట్ వల్ల కూడా, ఇలా అన్ని రకాల సమస్యలకు ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది చిట్కా. ఈ చిట్కాను వాడిన వాళ్ళు కూడా చాలా మంది కూడా మాకు అన్ని విధాలా ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శరీరంలో వేడి తగ్గించడానికి కానివ్వండి, మూల వ్యాధులు అంటే అర్శమూలలు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎలర్జీలకు కానివ్వండి, అదేవిధంగా శరీరంలో ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే చిన్న చిన్న మూత్రం ఇన్ఫెక్షన్ కానివ్వండి, కిడ్నీ ఇన్ఫెక్షన్, ఇలాంటి అన్నిటికీ కూడా లైంగిక సామర్థ్యానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవసరం ఉంది. అవసరం ఏంటి, అది ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు చూస్తున్నది ఉసిరికాయ చూర్ణం. చూడండి, ఇది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఉసిరి చూర్ణాన్ని ఏం చేయంటే ఒక చెంచాడు ఈ ఉసిరి చూర్ణాన్ని ఈ సేమ్ అంతే చక్కెర, కండ చక్కెర కానివ్వండి, చక్కెర కానివ్వండి, అంతే తేనె, అంతే నెయ్యి, అంటే ఒక స్పూన్ కనుక ఈ ఉసిరి చూర్ణం తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ తేనె, ఒక స్పూను నెయ్యి, ఒక గ్లాసు పాలలో కనుక ప్రతిరోజు ఉదయం పూట కనుక తీసుకుంటున్నట్లయితే ఎంత వయసు పడ్డ వారికైనా సరే, ఒకవేళ వయసు పడుతుంది అనుకున్న వారికైనా సరే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లైంగిక పరంగానే కాదు, శారీరక పరంగా వేడి వల్ల కానివ్వండి, ఇంకా ఏ ఇతర ఇన్ఫెక్షన్స్తో ఉన్నా కూడా ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒక చెంచాడు ఉసిరికాయ చూర్ణానికి ఒక చెంచాడు చక్కెర, తేనె, నెయ్యి ఈ 4 కలుపుకొని ఒక గ్లాస్ పాలలో కనుక మిక్స్ చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట కనుక తాగుతూ కొద్దిగా
ఫుడ్ కంట్రోలింగ్ అంటే నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి అన్ని కూడా మానివేసి మంచి హెల్త్ ఫుడ్ కనుక తీసుకుంటుంటే ఎన్ని సంవత్సరాల వరకైనా సరే మీకు ఎలాంటి లైంగిక సమస్యలు రాకుండా, అంతేకాకుండా శరీరానికి మంచి రోగ నిరోధక శక్తిని పెంచడానికి అంటే ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా మేము సజెస్ట్ చేశాము, వారు కూడా చక్కగా ఉపయోగపడడం అనేది జరిగింది. ఇకపోతే మీ సమస్య చాలా తీవ్రంగా ఉంటే మాత్రం చిట్కాలతోటి టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు, మీరు చిట్కాలు చెప్తారు మళ్ళీ మెడిసిన్ వాడమంటారు ఎందుకు సార్ ఇలా అని కూడా అడుగుతుంటారు. వాస్తవానికి అన్ని సమస్యలు కూడా చిట్కాలతో సాల్వ్ కావు, కాకపోతే సమస్యలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు గుర్తించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాల వల్ల మన సమస్యల్ని త్వరగా సమస్యలు త్వరగా బయటపడవచ్చు. సమస్య కనుక తీవ్రంగా ఉండి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఎంత చేసినా కూడా మీకు సాల్వ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ తీసుకోవాల్సిందే. ఈ మెడిసిన్ కూడా మీకు కావాలి అనుకుంటే మా వద్దకు నేరుగా రావచ్చు, లేదంటే కొరియర్ ద్వారా కూడా మీకు పంపించే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా మీకు ఎలాంటి సమస్యలో ఉన్నా మీరు రాలేకపోతున్నాం సార్ అంటున్నారు. అయితే దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా మెడిసిన్ కావాలంటే మాత్రం నేరుగా కొరియర్ ద్వారా పంపించాలంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదు. మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు, లేదంటే మా వెబ్సైట్ ద్వారా కానీ మా మెడిసిన్ పర్చేజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎక్సలెంట్గా పనిచేసిన మెడిసిన్ డాక్టర్ గారు పంపించడం జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది, కొన్ని వందల మంది కూడా కొరియర్ ద్వారా మెడిసిన్ పొంది వారి యొక్క సమస్యల పూర్తి పరిష్కారాన్ని కూడా పొందడం జరిగింది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే తప్పగా నేరుగా మా వద్దకు రావచ్చు, లేదంటే మమ్మల్ని సంప్రదించి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పొందే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాం. అంతేకాకుండా చాలా మంది కూడా ఇప్పటికే మా నాటు వైద్యం గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు కనుక స్మార్ట్ ఫోన్ ఉపయోగించినట్లయితే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని 9703774744 అనే ఈ నెంబర్కి కనుక మీరు రిక్వెస్ట్ పెట్టినట్లయితే మిమ్మల్ని కూడా నాటు వైద్యం గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వేరే వారి యొక్క సమస్యలకు మీకు సమస్యలకు ఏదైనా సింక్ అయినా, సో అందరికీ కూడా చిట్కాలు కానీ సజెషన్స్ కానీ ఆ గ్రూప్ ద్వారా తెలియజేయడం, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక మంచి హెల్త్ గ్రూప్ లాగా మీకు ఉపయోగపడుతుంది. వెంటనే మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని రిక్వెస్ట్ పెట్టండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.